జాషువా కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 124వ జయంతి వేడుకలు ఈ నెల 29వ తేదీన ఏసీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జాషువా కల్చరల్ సెంటర్ గౌరవ అధ్యక్షులు ఎస్ బాలస్వామి వెల్లడించారు. ఈ సందర్భంగా మహాకవి కత్తి పద్మారావుకు జాషువా జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం చేయబడుతుందని చెప్పారు. కావున కవులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొనాలని కోరారు. చెప్పండి. అందరికీ నమస్కారం. జోషువా కల్చరల్ సెంటర్ అమరావతి వచ్చాను. 29/9/2019 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్ కళాశాల ఆడిటోరియంలో గుర్రం జాషువా 124వ జయంతి సందర్భంగా మన కాల మహాకవి, హేతువాది, మహావక్త, పరిశోధకుడు, చరిత్రకారుడు, కవి, రచయిత, విమర్శకుడు, అంబేద్కర్వాది, భౌతిక తత్వవేత్త అయిన కత్తి పద్మారావు గారికి జాషువా జీవితకాల పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి మేకతో జాషువా గారి 124వ జయంతిని పురస్కరించుకొని గుర్రం జాషువా కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఎన్నో ఉద్యమాలకి ఈ రాష్ట్రం వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ దశ దిశ చూపినటువంటి మహా దళిత ఉద్యమ నాయకుడే కాకుండా అభినవ అంబేద్కర్గా పిలువబడినటువంటి ఎన్నో సాహిత్యాలు, ఎన్నో పోరాటాలు చేసినటువంటి కత్తి పద్మారావు గారిని జాషువా కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో జీవిత సాఫల్య కేంద్ర సాహిత్య అవార్డుని ఎన్నుకున్నందుకు ముందుగా కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించిన నాయకులు, ప్రముఖులు, కవులు, కళాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత ప్రజానీకం అందరూ కూడా దళిత మేధావులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా, ఇలాంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తున్నటువంటి గుర్రం జాషువా కల్చరల్ కమిటీ వారిని కూడా బాల మహానాడు జాతీయ కమిటీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.